శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది, ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజా స్టోర్ .in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లు ఏ ఉన్నాయి చూద్దామా. చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి. ఈ పూజా స్టోర్ .in. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మిథున రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అన్ని విషయాల్లో పురోగతి బాగుంటుంది. ఆర్థిక స్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆర్థికపరమైన ఒత్తులు ఉంటాయి. సర్దుబాటు చేసే కొద్దీ మరికొన్ని పుట్టుకొస్తుంటాయి. ధనం అధిక మొత్తంలో చేతికి అందుతుంది. అయితే అవసరానికి మించి ఖర్చు పెట్టుకోవడం చెప్పదగినది. కొనుగోలు అమ్మకాల విషయాలు లాభిస్తాయి. పెద్ద మొత్తంలో అడ్వాన్సులు ఇచ్చి విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగపరంగా మీ స్థాయి తగ్గనుందని శత్రువర్గం ప్రచారం అధికమవుతుంది. నరదృష్టి అధికంగా ఉంది. ఉద్యోగంలో పరిపతి పెరుగుతుంది. అదే ఏర్పడవద్దు. అనవసరమైన ఆలోచనలు చికాకు కలిగిస్తాయి. మానసిక ప్రశాంతత కోసం కొత్త విధానాన్ని అవలంబించండి. రవాణా సంబంధమైన విషయాలు, ప్రింటింగ్, డాక్యుమెంట్స్, అప్లికేషన్ మొదలైన విషయాలు అతి జాగ్రత్తగా పరిశీలించుకోండి. వృత్తిలో స్థిరత్వం లేక ఉద్యోగపరంగా కంపెనీలు మారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జాబ్ సాటిస్ఫాక్షన్ లభించదు. అయితే ప్రస్తుత ఉద్యోగ మార్పు మంచిది కాదు. సంతాన పురోగతిపై మరొకసారి పరిశీలన చేసి కొన్ని కొత్త నిర్ణయాలు అమలుపరుస్తారు. కుటుంబ గౌరవాన్ని అడ్డు ఉండదు. ప్రతిష్ట పెరుగుతుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. అహంభావం కలిగిన వ్యక్తులు పదవులతో సంబంధం లేకుండా దూరంగా ఉంచండి. మీతో కలిసి వచ్చే వ్యక్తులు మంచి స్థాయి కలిగి ఉంటారు. మీ జీవితంలో ఇది మంచి మలుపని తెలుసుకోండి. కుటుంబ విషయాలపై శ్రద్ధ పట్టు తగినట్లుగా అనిపిస్తుంది. మీరు పట్టించుకోకపోయినప్పటికీ కుటుంబ పురోగతి బాగుంటుంది. ఇది మీకు సంతోషం కలిగించే అంశంగా మారుతుంది. మీ మనసులోని ఆలోచనలు, వ్యూహం ఇతరులకు తెలియనివ్వరు. కార్యాచరణకు ముందుగా వ్యూహాన్ని ప్రకటించే విషయం ఆత్మీయులతోటి రహస్యంగా చర్చిస్తారు. దైవానుగ్రహం తోడుంటుంది. ఏదేమైనప్పటికీ ఈ రాశివారికి బాగుందని చెప్పవచ్చు. ఆదాయ విషయంలో రుణాలు చేయకపోవడం మంచిది. రుణాలు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ఆంజనేయ స్వామి ఎక్కువగా పూజించడం, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వేటూ న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వేటూ న్యూస్ యాప్. ఈ పూజా స్టోర్ .in. పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.